సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ రేకులపల్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది. ఈ రోజు నుండి ప్లాస్టిక్ ను కవర్లను వాడనని ప్రమాణము చేస్తున్నాను. కాబట్టి అందరు కూడా దీనికి సహకరించి మన వెంకటాపూర్ గ్రామంలో ఈ ప్లాస్టిక్ పైన ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాల పైన మన గ్రామంలో చాలా నష్టాలున్నాయి కాబట్టి మన గ్రామంలో నిషేధించాలని చెప్పేసి ఈ ప్లాస్టిక్ ర్యాలీ అనేది చేయడం జరిగింది. కాబట్టి అందరు కూడా ఈ ర్యాలీలో పాల్గొనేందుకు చాలా రోజుల వరకు పొరలాగా ఏర్పడి భూమిలోకి నీళ్ళకాయి వల్ల ప్లస్ భూమి కలుషితం అయితే అల్లున్న కెమికల్స్ వర్షం పడే కరిగి అవి మనకి భూసారం కోల్పోతుంది. ఇట్లా మళ్ళీ ప్లస్ పశువులు తింటున్నాయి. ఈ మధ్య తమిళనాడులో 52 కిలోల ప్లాస్టిక్ వెళ్ళింది ఒక ఆవుల, మన జైరాబాద్ లో 5 కిలోల ప్లాస్టిక్ వెళ్ళింది. చాలా వరకు మన దగ్గర పశువులు చనిపోతాయి. ఏమో ఎట్లా చనిపోయిందో ఏం కలిసిందో అని మనకు తెలియ కూడా తెలియదు. మీరు ఏమంటే అంటే కవర్ తీసుకుని అశ్రద్ధగా బావి దగ్గరనో ఎక్కడ వేసినప్పుడు అవి తింటాయి. పశువులు తిన్నప్పుడు అవి పేగులకు తట్టి అవి చనిపోతున్నాయి. మళ్ళీ ఇట్లే సముద్రంలో కలిసి ఇట్లే మన ప్లాస్టిక్ ఎక్కడ పడితే గ్రామంలో చెత్త ఉంటుంది. మళ్ళీ ఆ ప్లాస్టిక్ వల్ల ఇన్ని రకాల నష్టాలున్నాయి కాబట్టి అందరం కూడా బాధ్యతతో ఒకప్పుడు సిద్దిపేట పోతే ఖచ్చితంగా ఒక సంచి బట్ట సంచులు పట్టుకోవేటోళ్ళం. మన దగ్గర ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ మనకు ఇంటికి ఒక జూట్ సంచి ఇచ్చినాం బట్ట సంచి దాతల ద్వారా. అప్పుడు ఎందుకు ఇచ్చినాం అంటే దాని సూచిక ప్లాస్టిక్ నిషేధించినా మా గ్రామం దీని వల్ల ప్లాస్టిక్ నష్టాలు ఉంటాయి అనే ఉద్దేశం ఇచ్చినాం. అప్పుడు ఇంకా వాడాలి ఎవరైనా కానీ ఒక పెద్ద సంచి చిన్న సంచి కొనుక్కోవాలి. ప్రతి ఒక్కరు 2 సంచులు కొనుక్కొని కూరగాయలు పోయినప్పుడు లేకపోతే మన సామాన్ పోయినప్పుడు పెద్ద సంచి కూరగాయలు చిన్న సంచి తీసుకుంటే కవర్లు అనేది కొంత కంట్రోల్ అవుతుంది. మెయిన్ గా కవర్లే. మళ్ళీ ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే కనుక ప్లాస్టిక్ బకెట్లలో వాటర్ కావట్టుకుంటున్నాం. ప్లాస్టిక్ బకెట్లలో వాటర్ కావట్టుకుంటే ఏమైతుందంటే కనుక వేడికి వాటరు ప్లాస్టిక్ ఉన్న కెమికల్స్ కరిగి అవి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది, చర్మ బాధలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ పిల్లలకు జాగ్రత్త వహించాలి ఎందుకంటే తొందరగా వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. ఈ ప్లాస్టిక్ బకెట్లలో వాటర్ కావడం వల్ల చర్మ క్యాన్సర్లు చర్మ బాధలు వస్తున్నాయి. కాబట్టి రాత్రి బకెట్లలో వాటర్ కావెట్టుకోవాలి. ఇంకా మీరు గ్యాస్ మీద కావెట్టుకుంటే బెటర్. అంతకన్నా ఎక్కువనే కరెంట్ బిల్ ఇంకా అనుకుంటాం కానీ ఈజీ అయితే అని చూస్తున్నాం కానీ గ్యాస్ మీద కావెట్టుకుంటే ఇంకా తక్కువ అవుతుంది కాస్ట్. కాబట్టి కూడా ఏంటంటే ప్లాస్టిక్ బకెట్లలో కొంత కంట్రోల్ కావాలి. అందరు కూడా బాధ్యత ఉంటేనే అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ కావడం వల్ల గర్భసంచులు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. కాబట్టి కవర్లు వాడకుండా కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే గ్రామంలో చెత్త ఉండదు, బావి దగ్గర ఉండదు, భూమిలో